మల్కాజ్గిరి రోడ్ షోలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావు విరుచుకుపడ్డారు బీఆర్ఎస్ ఓడిపోతుంది అన్న లోనే కేటీఆర్ మాట్లాడారు అన్నారు సిరిసిల్లలో కేకే మహేందర్ రెడ్డి గెలుస్తారని గజ్వేల్ కామారెడ్డిలో కేసీఆర్ ఓటమి ఖాయమని జోషిన్ చెప్పారు మల్కాజ్గిరిలో తనని మెదక్లో తన తనయుణ్ణి ఓడించేందుకు అధికార పార్టీ కోట్లు ఖర్చు చేస్తోంది అని ఆరోపించారు ఒకటే ప్లేట్ కాదు మీకు మాటలు నేర్చుకున్న మాటలతో బతుకు పది ఏళ్ళ నుంచి మాటలు చెప్పుకుంటా బతుకుతురు ఎన్ని రోజులు మాటలు చెప్తారా పనికిరాని మాటలు నువ్వు పెద్ద తోపు అనుకుంటున్నావు రా నువ్వు మంచిది అది పాపం దాకపోతావు నువ్వు చెప్తున్నా నీవంటే నువ్వు నువ్వు ఉసరవే లేవు రా నువ్వు ఎట్లా అవసరం ఉంటావు మారుతావు ఏ ఎండక గొడుగు పడతావు పార్టీలను ఖరాబ్ చేసిండే మీరు రా అందరిని కొనుడు వేరే పార్టీలను సిస్టంను నాశనం చేసిండ్రా మీ అయ్యగాడు కర్ణాటక ఎలక్షన్స్ పెట్టుకొని పీకతానికి ఎండిపోయింది రా మహారాష్ట్ర మొన్న ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఆరు వందల కోట్లు మిస్యూజ్ చేసిర అలా స్కామే ఏడిచ్చిరా ఎడవనిచిర్రా అందరికి జేహం ఎలక్షన్స్ గానే ఇస్తామన్నాం ఇప్పుడు మళ్ళా డబుల్ బెడ్రూమ్ ఆయన ఏడున్నాయి రా ఇల్లు చూపిను ఇరవై లక్షలు ఇల్లు ఉన్నాయిరా తప్పకుండా ప్రభుత్వం నీవు ఓడిపోతున్నావు వచ్చి వచ్చి ఫ్రస్ట్రేషన్లు ఏమో మాట్లాడుతున్నా సిరిసిల్లా చూసుకోరా కేకే మహేందర్ రెడ్డి గెలుస్తుండు ఇలా మెయ్యే ఓడిపోతున్నాడు రెండు కామారెడ్డిలో ఓడిపోతున్నాడు గజ్వల్లి ఓడిపోతుండు మల్కాజ్గిరి మీద కొడగొట్ట